నిండా నమస్కారం శివచరణ్ గారు నమస్కారం అండి అయితే ఇలా మనము ఈ బిందు సేద్యం వల్ల ఏమేమి ఉపయోగాలు ఉన్నాయి వీటి గురించి మాట్లాడుకునే కంటే ముందు అసలు బిందు సేద్యం అంటే ఏమి మరి ఈ బిందు సేద్యంతో ఏ ఏ పంటలు సాగు చేయొచ్చు ఏ ఏ రకాలు ఈ బిందు సేద్యానికి అనుకూలంగా ఉంటాయి గీమొచ్చట్లు తెలుసుకుందాం అయితే ముందుగా చెప్పండి ఈ బిందు సేద్యం అంటే ఏమి ఇప్పుడు బిందు సేద్యం అంటే మనము మొక్క యొక్క వేరు మండలం అంటారు రోడ్స్ ఆ వేరు మండలానికి వేరు వ్యవస్థకి ప్రతి మొక్కకి కావాల్సినంత నీరుని మనం బిందువుల రూపంలో డ్రాప్స్ డ్రాప్స్గా చేరవేస్తాం అదేంటంటే తక్కువ నీటితోని మనం ఎక్కువ విస్తీర్ణంలో పంట తీయడము లేదా తక్కువ నీటితోని అధిక దిగుబడులు సాధించే క్రమంలో ఈ బిందు సేద్యాన్ని రైతాంగం ఉపయోగించడం జరుగుతుంది అంటే నీటి వృధాని కూడా మనం కొంతవరకు అరికట్టవచ్చు ఇట్లా ఈ పద్ధతిలో అవును నీటి వృధాను అరికట్టవచ్చు ముఖ్యంగా ఈ రబీ పంటల్లో మాత్రం మీరు ఎవరైనా కొంత తక్కువ ఉన్న వాళ్ళకి మనం ఎక్కువ వీస్తున్న కూడా సాగు చేసే అవకాశం ఉంటుంది అయితే ఇప్పుడు ఏ ఏ పంటలకు మనం ఇప్పుడు ఈ బిందు సేద్య పద్ధతిలో నీళ్ళు పెట్టచ్చు అయితే ఇప్పుడు పంటలు చూసుకున్నట్టయితే ముఖ్యంగా వాణిజ్య పంటలు కానీ మన కూరగాయల పంటలు దుంపలు ఉంటాయి అలాంటి పంటలు కానీ సుగంధ ద్రవ్యాలు కానీ ఏ పంటల్లోనైనా కానీ మనం ఈ విధంగా మనము బిందు సేద్యాన్ని మనం వాడుకోవచ్చు వాడుకోవచ్చు ఈ పంటలలో కొన్ని రకాలున్నాయి అంటే ఆ పరిస్థితులను బట్టి మనము వేరే వేరే వాడుకోవాలి మరి ఆ రకాల గురించి కూడా చెప్తారు ఇప్పుడు బిందు సేద్యం అంటే మనం ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఫస్ట్ ఒకటి ఆన్లైన్ ఉంటుంది అంటే మనకు పైన కనిపిస్తాయి డ్రిప్లో ఎమిటర్స్ అంటారు వాటి నుంచి మనకు ఎట్లా ఎట్లయితే చుక్కలు చుక్కలుగా వస్తూ ఉంటుంది ఆ ఎమిటర్స్ అంటారు అవి పైన కనబడతాయి ఇవి దేంట్లో అంటే ముఖ్యంగా ఈ ఉద్యాన పంటలు ఉంటాయి కదా ఆ పండ్ల తోటలు అంటే ఎక్కడైతే మనకు మొక్కకి మొక్కకి మధ్య దూరం కొన్ని మీటర్లలో ఉంటుంది కాబట్టి అలాంటి చోట మనము ఈ ఆన్లైన్ డ్రిప్ ను మనం వాడుకోవచ్చు బిందు సేద్య పద్ధతి రెండవది ఏంటంటే ఇన్లైన్ డ్రిప్ ఈ ఇన్లైన్ డ్రిప్లు ఏంటంటే మనం చూసుకున్నట్టయితే నల్లటి పైపులా ఉంటాయి సన్నగా ఆ పైపు లోపలనే ఉంటాయి ఆ ఎమిటర్స్ నీటి ఏవైతే నీటిని డిశ్చార్జ్ చేస్తాయో నీటిని విడుదల చేస్తాయో అవి లోపలే ఉంటాయి అవి ఏంటంటే మనకు వచ్చేసి ముప్పై సెంటీమీటర్లు కానీ నలభై కానీ యాభై అరవై వంద వంద ఇరవై ఇలా వంద ఇరవై సెంటీమీటర్ల వరకు అంటే మనం ఆ అంటాం వాటిని మనము మనం వేసే పంట మనం ఇందాక అనుకున్నాం వాణిజ్య పంటలు ఏ ఎంత దూరంలో వేస్తున్నాం మనము పంటలో మన మొక్కల సాంద్రత ఎంత ఒక ఎకరానికి ఎన్ని మొక్కలు పెట్టుకుంటున్నాము ఎంత దూరంలో పెట్టుకుంటున్నాము ఏ నెలలో మనకు నీటి ఆవశ్యకత వీటన్నిటిని మనం పరిగణలోకి తీసుకొని ఏ దాంట్లో మనము విస్తీర్ణంలో ఎంత డిస్టెన్స్లో మనము ఈ పరికరాలను ఈ ఇన్లైన్ డ్రిప్ సిస్టమ్ని అమర్చుకోవచ్చో ఒకటి చేసుకోవచ్చు మూడోది ఏంటంటే మైక్రోజెట్స్ అంటారు ఏంటంటే మనకు స్ప్రింక్లర్ లాగా ఈ స్ప్రింక్లర్ల పద్ధతులు ఎట్లయితే నీరు అదే అదేవిధంగా మనకు ఒక ఫీట్ నుంచి ఫీట్ ఉన్నారా ఎత్తులో ఈ ఏవైతే మనం ఇందాక పండ్ల తోటల అన్నం కదా అందులోవి పెట్టుకోవచ్చు వీటిలో ఏంటంటే ఒక ఫీట్ నుంచి వీటిన్న వరకు పైనకి ఇట్లా నీళ్ళు పోస్తూ ఉంటుంది సన్నగా అదొకటి ఇంకోటి కొన్ని ఫాగర్స్ అంటారు ఈ ఫాగర్స్లో కూడా ఏంటంటే మనం స్ప్రే చేస్తే ఎట్లయితే సన్నం లాగా వస్తుందో అట్లా గ్రీన్ హౌస్ కానీ హౌస్లు ఉంటాయి కదా అలాంటి వాటిలో ఈ వాతావరణాన్ని కొంచెం చల్లబరచడానికి మరియు మొక్కకు నీటిని అందించే క్రమంలో కూడా అది వాడడం జరుగుతుంది సో ఇలాంటి నాలుగు రకాలు మనం వాడుకోవచ్చు ముఖ్యంగా మన రైతులు ఎక్కువ ఏంటంటే ఇన్లైన్ ట్రిప్ అనేది వాడడం జరుగుతుంది అయితే ఇప్పుడు చెప్పును మరి ఈ బిందు సేద్యం వల్ల ఏ రకమైన ఉపయోగాలు ఉన్నాయి రైతులకు మరి దీన్ని ఎట్లా వాడుకోవాలా అయితే ముందుగా ఏంటంటే ఒక రైతు ఎవరైనా ఒక రైతు మనం బిందు సేద్య పద్ధతిని వాడుకోవాలి అనుకున్నప్పుడు మనకి ఎంత ల్యాండ్ ఉంది అంటే మనం ఎన్ని ఎకరాలలో డ్రిప్ సిస్టమ్ వేద్దాం అనుకుంటున్నాము ఒకవేళ ఇన్లైన్ డ్రిప్ అయితే మనకు నీటి ఆవశ్యకత ఉందా ఒకవేళ మోటార్ ఉందా బావి ఉందా ఎంత దూరంలో ఉంది మన భూమి ఏ విధంగా ఉంది నల్ల భూమి ఇసుక నేలలతో ఉన్నదా ఎలాంటిది మరి ఏ పంట వేద్దాం అనుకుంటున్నాము ఎంత కాలం ఉంటుంది పంట కాలము మరి నీటి లభ్యత ఉందా లేదా అంటే ఇలాంటివన్నిటిని ముఖ్యంగా మనం పరిగణలోకి తీసుకోవాలి తీసుకున్న తర్వాత అధికారులకు కానీ శాస్త్రవేత్తలకు కానీ చెప్పినప్పుడు ఆ ట్రిప్పు ఎవరైతే ఎస్టాబ్లిష్ చేస్తారో వాళ్ళు మనకి ఇప్పుడు ఎట్లయితే మన ఇంజనీర్ ఇల్లు ప్లాన్ ఇస్తారో ఆ విధంగా వాళ్ళు కూడా మన భూమికి అంటే మన ఎంతైతే మన విస్తీర్ణం దానికి వాళ్ళు ఒక డిజైన్ చేసి ఒక మోడల్ ఇస్తారు అది డ్రిప్ ఆ విధంగా మనము డ్రిప్ను వేసుకుంటాం దీంట్లో ఏంటంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు మొదటగా ఎక్కువ శాతం మనం వ్యవసాయంలో మనం నీటిని ఎక్కువ వాడుతున్నాం కాబట్టి మనం తక్కువ నీటితోని ఎక్కువ పంటను తీసే క్రమంలో ఇప్పుడు పర్ డ్రాప్ మోర్ క్రాప్ అనేది కూడా కేంద్ర ప్రభుత్వం వాళ్ళు చెప్తున్నారు ఆ విధంగా నీటిని ఆదా చేయడం రెండవది ఎరువులు దీంట్లో ఏంటంటే లోనే మనం ఫర్టిగేషన్ అంటాం అంటే ఎరువులని నేరుగా మనం వేరు మండలంలో వేరు వ్యవస్థకి మనం నీటిని చేరవేస్తాం ఈ ట్రిప్పులలో అంటే మనం ఎంత సమయం నడిపించాలా ఒక్క డ్రిప్కి ఒక్క లీటర్ నుంచి పన్నెండు లీటర్ల వరకు నీటిని డిశ్చార్జ్ చేసి విడుదల చేసే సామర్థ్యం ఉంటుంది కాబట్టి దానిని బట్టి మనము నీటిని ఒకటి ఆదా చేయొచ్చు నేరుగా ఎరువులను అందించవచ్చు వేరు మండలంలో దాని దానివల్ల ఏంటంటే మనం డైరెక్ట్గా ఇచ్చినప్పుడు ఆవిరైపోవడం ఒకటి జరుగుతుంది మళ్ళీ కొంత నీరు ఎక్కువ ఇచ్చినప్పుడు కొన్ని చౌడు నెలలుగా కూడా అయ్యే అవకాశం ఉంటుంది ఎరువులు కూడా ఎక్కువ వాడినప్పుడు ఆవిరైపోవడం కానీ ఆ ఎరువులు వర్షం పడ్డప్పుడు లేదా ఎక్కువగా నీరునిచ్చినప్పుడు మనం వెళ్ళిపోవడం కానీ ఇట్లా నీటి కాలుష్యం కూడా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఎరువులు కూడా ఆవిరైపోకుండా మనం దీని ద్వారా ఇచ్చినట్టయితే వినియోగ సామర్థ్యం అనేది మనం పెంచిన వాళ్ళం అవుతాం ఇంకో విషయం ఏంటంటే ఈ మల్చింగ్ అనే పద్ధతిని కూడా పైనుంచి కవర్ చేస్తున్నారు కాబట్టి దాని లోపల డ్రిప్ ఉంటుంది ఈ విధంగా ఏంటంటే కలుపు మొక్కల సమస్య కూడా అంటే కలుపు ఎక్కువ పెరగనేది నీరు అనేది మొత్తం అందది కాబట్టి కలుపు సమస్యలు కూడా మనము తగ్గించుకున్న వాళ్ళం మొత్తం అదేవిధంగా ఏంటంటే మనకు మొదటగా ఎప్పుడైతే డ్రిప్ పెట్టుకోవాలో అప్పుడు మనకు వచ్చేసి మొదటగా పెట్టుకున్నప్పుడు మాత్రం మనకు పెట్టుబడి అనేది కొంత ఎక్కువ అవుతుంది కానీ తర్వాత మాత్రం మనకు కరెంటు ఆదా చేస్తుంది నీటిని ఆదా చేస్తుంది అదేవిధంగా మనకు ఎరువులను కూడా ఆదా చేస్తుంది వీటితో పాటు ఏంటంటే మనకు వాతావరణ కాలుష్యం కానీ ఇదాకా చెప్పుకున్నట్టు అది కూడా మనం తగ్గించుకున్న వాళ్ళం అవుతాము సో ఆదా అనేది మనము ముఖ్యంగా ఇందులో చెప్పుకోవచ్చు అయితే ఇంకో విషయం ఏంటంటే దీంట్లో మనము మామూలుగా నీరు ఇస్తున్నాము ఒక్కొక్కసారి కొన్ని ఏటవాలు ప్రాంతాలు ఉంటాయి కొన్ని ఎగురు దిగుడు నెలలు అలాంటి నేలల్లో మనం డ్రిప్ పద్ధతి మనం యూజ్ చేసుకోవచ్చు పెట్టుకోవచ్చు మామూలుగా నీళ్ళు అంటే కొన్ని చోట అందుతున్నది కొన్ని చోట అందకపోవడం అనేది జరుగుతుంది కాబట్టి ఆ విధంగా పంట లోపల కూడా కొన్ని పంటలు కొంచెం ఒకటి ఒక ప్లేస్లో ఎక్కువ పెరగడము ఒక చోట తక్కువ పెరగడము ఆ విధంగా కాకుండా డ్రిప్ పద్ధతి ద్వారా ఏంటంటే తక్కువ నీరు ఈక్వల్గా అన్నిటికీ సమానంగా డిస్ట్రిబ్యూట్ జరుగుతుంది మళ్ళీ మనము ఈ పారుదల కింద మనం ఏదైతే సాంప్రదాయ పద్ధతులు ఉన్నాయో ఎత్తుమొడలు కానీ డైరెక్ట్గా నీళ్ళు ఇవ్వడం కానీ దాంట్లో భూమి కొంచెం అంటే మీద ఏదైతే మంచి ఇది ఉంటుందో సారవంతమైంది అది కొట్టుకోపోవడం కూడా కొంత జరుగుతుంది కాబట్టి డ్రిప్ వల్ల ఏంటంటే ఇలా కాకుండా మనం వేరు వ్యవస్థనే ముఖ్యంగా మొక్కకి ఎంత నీరు అయితే అవసరం ఉంటుందో అదే మాత్రమే మనం ఇస్తున్నాము మరి ఇంకోటి ఏంటంటే రైతులకు కూడా ఈ నీళ్లు పెట్టడానికి కానీ దీంట్లో ఏందంటే మనం బటన్ ఆన్ చేసుకొని చూసుకుంటే సరిపోతుంది కరెక్ట్గా పోతుందా లేదా డ్రిప్లో ఇందులో ఏమైనా సమస్యలనే ఎక్కడ నాగిపోవడం జరుగుతుందా లేదా వాటిని కొంత చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది మనం అంటే వాడే పంటలని కొంచెం మేనేజ్మెంట్ అనేది తర్వాత మెయింటెనెన్స్ అనేది కొంత ఎక్కువగా ఉన్నప్పటికీ సంవత్సరానికి ఒక్కసారి చేసుకున్నా కానీ ఇది దీనివల్ల ఏంటంటే వీటన్నిటి మనం చెప్పుకున్నట్టు ఈ విధంగా మనం నీరు కానీ ఎరువులు కానీ కాలుష్యాన్ని తగ్గించడం కానీ మనకు దిగుబడులు కూడా పెంచే ఆస్కారం ఉన్నది అయితే మన కృషి విజ్ఞాన కేంద్రం తరఫున కూడా మనము ఐదు మంది రైతులకి పది ఎకరాల్లో మనము ఈ డ్రిప్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఆ రైతులు కూడా చెప్పింది ఏంటంటే అంతకుముందు వాళ్లకు నీళ్లు సరిపోయేది కాదు పంట కూడా పెద్దగా దిగుబడులు వచ్చేవి కావు అయితే డ్రిప్ ఇవ్వడం వల్ల వాళ్ళు కొంత ఎక్కువ విస్తీర్ణం అంటే ఒక ఎకరం వేసుకున్న వాళ్ళు ఒకటిన్నర రెండు ఎకరాలు కూడా సాగు చేస్తున్నారు ఇప్పుడు ఆ నీళ్ళతోనే వాళ్ళకి ఏదైతే ఉంటుందో ఇంతకుముందు అదే నీరుతోనే ఎక్కువ విస్తీర్ణం సాగు చేస్తున్నారు పంటలు కూడా దిగుబడి కూడా పెరిగింది అని వాళ్ళే చెప్పడం జరిగింది కాబట్టి డ్రిప్ అనేది రైతాంగానికి ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు మనకు ఈ డ్రిప్పు ఈ బిందు సేద్య పద్ధతి ద్వారా అంటే రీసెర్చ్ పరంగా పరిశోధన పరంగా తెలిసింది ఏంటంటే ఇరవై ఒకటి నుంచి యాభై శాతం వరకు మనం నీటిని ఆదా చేసుకోవచ్చు వినియోగ సామర్థ్యం వచ్చేసి తొంభై శాతం ఉంటుంది అంటే అధికంగా ఈ బిందు సేద్య పద్ధతిలో నీటి వినియోగ సామర్థ్యం అనేది ఎక్కువగా ఉంటుంది ఆ నీటిలో మనం ఎరువులు కల్పిస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్గా ఎరువుల వినియోగ సామర్థ్యం కూడా ఎక్కువగా ఉంటుంది డ్రిప్లో అదే కాకుండా ఒక్కొక్కసారి ఏమంటే రైతులు ఎక్కడైనా కానీ ఈ బిందు సేద్యం వాడుతున్నప్పుడు మరి నీరు కరెక్ట్ డిశ్చార్జ్ అవుతుందా లేదా నీరు అనేది సప్లై అవుతుందా లేదా మొత్తం అంతటా లాస్ట్ వరకే వస్తుందా లేదా ఒకవేళ రాకపోతే పీడనంలో హెచ్చు ఏమైనా ఉన్నప్పుడు దాన్ని చేసుకోవడము వెంటనే ఆ టెక్నికల్ ఎక్స్పర్ట్కి ఎవరికైనా చెప్పడం కానీ లేదా మనం సరి చేసుకోవడము మనం వాడుతున్నప్పుడు ఒక సంవత్సరం కానీ లేదా సంవత్సరం తర్వాత సంవత్సరం కానీ యాసిడ్ ట్రీట్మెంట్ అని ఉంటుంది ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ కానీ దాంతోని మనము యాసిడ్ ట్రీట్మెంట్ అంటే ఈ లవణాలు ఏవైనా నీటిలో లవణాలు కానీ ఎక్కడైనా పేరుకుపోయి ఆ బ్లాక్లు ఎక్కడైతే మనం హోల్స్ ఉంటాయో ఆ హోల్స్ మూసుకుపోవడం జరుగుతుంది కాబట్టి దానికి ఈ యాసిడ్ ట్రీట్మెంట్ అని ఒకటి ఉంటుంది అది ఫాలో అయినట్టయితే సంవత్సరం తప్పి సంవత్సరం అన్న రిప్ లైన్స్ అనేవి క్లియర్గా ఉంటాయి నీటి సరఫరా కూడా మంచిగా ఉంటుంది చాలా సంతోషం శివచరణ్ గారు ముఖ్యంగా ఈ బిందు సేద్యం ద్వారా ఏ రకమైన ఉపయోగాలు ఉన్నాయి రైతులకు అనే దాని గురించి చక్కగా చెప్పిండ్రు మరి ఎవరైతే రైతులు వివిధ రకాల పంటల్ని సాగు చేస్తున్నారో మరి ఈ బిందు సేద్యాన్ని మీరు చెప్పినట్లు వాడి ఖర్చుని తగ్గించుకొని వనరుల్ని పొదుపుగా వాడుకొని మంచి దిగుబడులు సాధిస్తారని అందుకు ఇప్పుడు మీరు చెప్పిన ఈ విషయాలు పనికేస్తాయని భావిస్తూ ఈ చక్కని విషయాలు చెప్పినందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం నమస్తే ఆకాశవాణి ఆదిలాబాద్ రెండు